రైతును రాజుగా చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కళ కలగానే మారుతుంది. నాయకుల నిర్లక్ష్యంతో అధికారుల పర్యవేక్షణ కరువై విత్తనాలు సమయానికి దొరకక, ఎరువులు సమయానికి దొరకక, దొరికిన ఎరువులు ఎలా వాడాలో అవగాహన లేక పంటలు నాశనం అవుతున్న కోనరావుపేట మండల రైతన్నలపై ఎల్ఆర్టీ న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతూ వాటిని రైతుకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు ఇస్తూ, అంతేకాకుండా కాళేశ్వరం లాంటి ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతూ రైతన్నలకు సాగునీరు అందిస్తున్నారు. ఇలా అందించిన సాగునీటితో రైతులు పంటలు పండిస్తున్న క్రమంలో ఏవో తెలియని కొత్త కొత్త రోగాలు వరి పంటకు వ్యాపించి వందల ఎకరాల పంటను నాశనం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కోనరావుపేట మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలం సుద్దాల గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా. మా వరి ఇట్లా ఇట్లా అదైతుంది, ఇంతా కూడా పట్టించుకోవట్లేదు రైతులు. రైతులది గిట్టుంది, అధికారం ఉన్నోళ్ళదే అదైతుంది. ఇది ఎవరు పట్టించుకుంటలేరు. ఇది కొద్దిగా జర పట్టించుకొని చూడాలని మేము కోరుతున్నాము. కొద్దిగా దయచేసి పట్టించుకోండి. మా వారికి ఇట్లా అవుతుంది, రైతులకు ఇట్లా అవుతుంది. రైతు బంధు పథకం పడుతుంది అంటుండ్రు, సగమే పడుతుంది, పడతలేదు. ఎలక్షన్లు వచ్చే మూమెంట్లే రైతు బంధు పథకం ఎత్తుర్రు. మళ్ళీ రైతు బంధు పథకం మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాకనే సగం ఎత్తురు. రైతులది గిట్టుంది మా బతుకు. ముందుగా ఎస్ఎస్సీ కేబుల్కు నమస్కారాలు. అయితే ఈ సంవత్సరం ఈ రబ్బీ పంట వరి వేశాము. మాకు అధిక వర్షపాతం వలన వాటర్ బాగానే వచ్చినాయి. బావులు కానీ చెరువులు కానీ బాగానే ఉన్నాయి. అయితే ఈ వర్షపాతం వలన వచ్చిన తెగుళ్ళు మాకు ఏదో అర్థం కాకుండా ఉంది. మొత్తానికి అయితే వరి మొత్తం మాడిపోవుడు, లేకపోతే వేసిన 15 రోజులు 20 రోజులకే మొత్తం మాడిపోవుడు, ఆకులన్నీ ఎండిపోవుడు, మొత్తం పండరకంగా అయిపోతుంది. ఒక్కొక్క రైతు ఆల్రెడీ రెండు మూడు సార్లు పిచికారీ చేయడం జరిగింది. అది ఒక్కొక్క లోడు చెప్తున్నారు మందు, ఒక్కొక్క లోడు చెప్తున్నారు. అనవసరమైన ఖర్చు, మాకు వృధా ఖర్చు మాత్రమే పెరిగిపోతుంది అని ఎలాంటి ప్రభావం కూడా కనిపించడం లేదు. అయితే ఈ అధికారులు, ఈ యొక్క అగ్రికల్చర్ అధికారులు కనీసం వాళ్ళు ఫోన్ చేసినా అని రెస్పాండ్ చేయకుండా వస్తున్నావు, ఇదిగో వస్తున్నావు, అదిగో వస్తున్నావు అనుకుంటా వాళ్ళు చెప్పడం మాత్రమే కానీ కనీసం వచ్చి మరి పంట ఏ రకంగా ఉంది, దీనికి ఏ మందు పిచికారీ చేయక కనీసం రైతులకు సూచనలు కూడా ఇవ్వడం లేదు వాళ్ళు. అందుకే ఈ పై అధికారులు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే ఈ రైతుల సమస్య పరిష్కరించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఏంటంటే ఈ యొక్క అగ్రికల్చర్ మేడం ఏదైతుందో, మన వెంకటరమ మేడం అయితే ఏదైతుందో ఏవో మేడం, వాడిని వెంటనే ఈ యొక్క కనారితోవలో ఉంది మా పొలం, వాడిని వచ్చి చూసి ఈ యొక్క దీనికి ఏం మందు కొడితే బాగుంటుంది అనేది కూడా మాకు చెప్తే బాగుంటుంది. ఆ మేడం నేను 2-3 సార్లు కాల్ చేయడం జరిగింది, అయినా కానీ ఆ మేడం వస్తున్నా అన్నది రావడం లేదు.